ఫ్రెండ్స్ మీకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలని ఉందా అయితే ఏంజెల్ బ్రోకింగ్ మీకు నెంబర్ 1 చాయిస్ స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ కావాలి మిగతా వాటిలో అమౌంట్ పే చేయాలి అదే ఏంజెల్ బ్రోకింగ్ అయితే ఫ్రీ అకౌంట్ అండ్ అంతే కాకుండా కస్టమర్స్ కి మార్జిన్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఏంజెల్ బ్రోకింగ్ సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజెల్ బ్రోకింగ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి మనకందరికీ తెలిసిందే విదేశాలతో పోల్చినట్లయితే భారతదేశానికి ఇంపోర్ట్ అయ్యే వస్తువులలో సాధారణంగా కొన్ని రకాల మార్పులనే ఉంటాయి అంటే ఉదాహరణకి Samsung ఫోన్స్ ని మనం తీసుకున్నట్లయితే Samsung ఫోన్స్ ని విదేశాలలో అమ్మినప్పుడు Snapdragon ప్రాసెసర్ పెట్టి అమ్ముతారు కానీ ఇండియాకి లాంచ్ చేసేటప్పుడు మాత్రం Exynos ప్రాసెసర్ తో రిలీజ్ చేస్తూ ఉంటారు ఇలాగా డిఫరెన్సల్ని మెయింటైన్ చేస్తారు కాకపోతే డిఫరెన్సల్ లో క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది ఇండియా వరకు వచ్చేసరికి కానీ ఒక విషయంలో మాత్రం వేరే దేశాలలో అమ్ముతున్నప్పుడు క్వాలిటీ తక్కువగా ఉండి ఇండియాకి వచ్చిన తర్వాత క్వాలిటీ అనేది పెరుగుతోంది కాకపోతే అది స్మార్ట్ ఫోన్స్ విషయంలో కాదు కార్ల విషయంలో ఇంతకీ ఈ పని చేస్తుంది ఎవరంటే ఆడి కంపెనీ వాళ్ళు ఆడి కంపెనీ వాళ్ళు విదేశాలలో అమ్ముతున్న వాళ్ళ కార్ల యొక్క హార్న్ తో పోల్చినట్లయితే ఇండియాలో అమ్మే ఆడి కార్ల యొక్క హార్న్ ని చాలా స్ట్రాంగ్ గా మరింత క్వాలిటీతో అండ్ అంతేకాకుండా మరింత పెద్దగా వినిపించేలా కూడా రూపొందిస్తూ ఉన్నారంట దీని కారణం ఏంటంటే విదేశాలలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే మన దేశంలో ఉన్న ప్రజలు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత హార్న్ ఎక్కువగా కొడుతూ ఉన్నారంట అండ్ చాలా గట్టిగా కూడా వినిపించాలని కోరుకుంటూ ఉన్నారంట సో అందుకనే ఇండియాలో ఇలా తయారు చేస్తూ ఉన్నారు ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్న జీవి పేరు బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ ఇది చాలా ప్రమాదకరమైన జీవి ఇది గనక మనల్ని కరిచినట్టయితే కొంతసేపటికి మనం చనిపోతాం అయితే ఇప్పటి వరకు దీని యొక్క విషయానికి ఎక్కడా కూడా విరుగుడు అనేది లేదు కానీ ఒకవేళ ఇది మనల్ని గనక కరిచినట్టయితే దీని నుంచి మనం తప్పించుకొని ప్రాణాలతో బతికి బయటపడాలంటే మనం వెంటనే చేయాల్సిన పని ఏంటో తెలుసా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వెంటిలేటర్ కింద కూర్చోవాలి అంటే ఈ వెంటిలేటర్ ద్వారా మనకి ఫ్రెష్ ఆక్సిజన్ గనక సప్లై చేసినట్టయితే దీని యొక్క బయట నుంచి వచ్చిన విషం అంతా కూడా పూర్తిగా హరించుకుపోతుందంట దానికి కారణం ఏంటనేది శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పూర్తిగా అర్థం కావట్లేదు కానీ ఇది ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అనే చెప్పాలి మనం అందరం కూడా ప్లాస్టిక్ని వాడద్దు దానికి బదులుగా పేపర్ బ్యాగ్స్ని వాడండి సో అలాగైనా సరే ప్లాస్టిక్ యొక్క వాడకాన్ని తగ్గించి భూమి మీద ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గిద్దాము అలాగే జంతువులని అలాగే నీటిలో ఉండే జీవుల్ని కూడా కాపాడుకుందామని చెబుతూ ఉన్నారు అయితే చాలామంది ఈ పేపర్ బ్యాగ్స్ని కూడా ఒకటి రెండు సార్లు వాడి మళ్ళీ పక్కన పడేస్తున్నారు ఇంకా దాన్ని వాడకుండా అలాగే వదిలేస్తున్నారంట అయితే స్టాన్ఫోర్డ్ మ్యాగజైన్ వాళ్ళ యొక్క అధికారిక లెక్కల ప్రకారం వాళ్ళు ఏమని చెబుతున్నారంటే ఒక షాపింగ్ బ్యాగ్ని కనీసం 131 సార్లైనా సరే రీయూజ్ చేయాలి అప్పుడు మాత్రమే ఈ ప్లానెట్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి లేదు మీరు 10-12 సార్లు వాడేసి పడేస్తామన్నట్టయితే అప్పుడు దీని కారణంగా అసలు ఎటువంటి యూజు లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది చెర్నోబిల్ గురించి మనకందరికీ తెలిసిందే ఈ ప్రపంచంలోని అతిపెద్ద రేడియో ధార్మికతకు చెందిన డిజాస్టర్ ఇది అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో రేడియోట్రాపిక్ ఫంగి అనే పేరుతో ఒక ఫంగస్ అనేది పెరుగుతూ ఉందంట ఇది ఆ ప్రాంతంలోనే పెరుగుతుంది ఇంకెక్కడా కూడా అంత ఈజీగా పెరగదు దీని కారణం ఏంటంటే ఈ ఫంగి అనేది పెరగాలి అంటే దీనికి గామా రేడియేషన్ అనేది చాలా ఎక్కువగా కావాలి సో ఆ ప్రాంతంలో గామా రేడియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఆ గామా రేడియేషన్ ఇది తీసుకొని కెమికల్ ఎనర్జీగా మార్చుకొని దాని యొక్క సహాయంతో అది పెరుగుతూ ఉందంట ఈ ఫోటోలో కనిపిస్తున్న దాని పేరు అట్లాంటిక్ రైట్ వేల్స్ అయితే ఈ రైట్ వేల్స్ అనేవి కొంచెం తెలివైనవి మరీ ముఖ్యంగా ఆడ అట్లాంటిక్ రైట్ వేల్స్ అయితే మరింత తెలివైనవి ఒకవేళ వీటికి దగ్గరలో ఎవరైనా సరే చేపల్ని వల వేసి పట్టుకుంటున్నట్టుగా కానీ లేదా చేపల్ని వేటాడుతున్నట్టుగా కానీ వీటికి అనిపించినట్టయితే వీటి యొక్క పిల్లల్ని వీటి యొక్క ఫ్రెండ్స్ని అందరినీ కూడా చాలా మెల్లిగా దగ్గరికి పిలిచి వాటి యొక్క చెవిలో గుసగుసలాడుతున్నట్టుగా హింట్లిస్తూ ఉంటుందంట మనల్ని వేటాడడానికి ఎవడో వస్తున్నాడు జాగ్రత్తగా ఇక్కడ నుంచి పారిపోదామని మనం అందరం కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏదైనా ఒక మిస్టేక్ గనక వచ్చినట్టయితే టీచర్ దాన్ని రెడ్ ఇంక్తోనే సరిచేస్తూ ఉంటుంది అలాగే రెడ్ కలర్ పెన్తోనే టిక్ మార్క్స్ కూడా పెడుతుంది మార్క్స్ కూడా రెడ్ కలర్ ఇంక్తోనే మనకి వేస్తూ ఉంటారు అయితే దీని కారణం అనేది చాలామంది ఏమనుకుంటారంటే బ్లూ ఇంక్కి రెడ్ ఇంక్కి మధ్య తేడా అనేది ఉండాలి కాబట్టి అలాగ చేస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు కానీ ఇది ఇప్పటి నుంచి మొదలైంది కాదు ఇది ఆనిసెంట్ ఈజిప్ట్కి చెందిన ఎంతోమంది టీచర్లు తమ యొక్క స్టూడెంట్స్ చేసిన మిస్టేక్స్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ని అన్నిటినీ కూడా కరెక్ట్ చేయడానికి ఈ రెడ్ కలర్ ఇంక్నే వాడేవారు అప్పటి నుంచే ఆ అలవాటు అనేది మొదలయ్యి ఆ తర్వాత కాలక్రమేణా ప్రపంచం మొత్తానికి కూడా ఈ అలవాటు అనేది అంటుకుంది
ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు చనిపోయిన తర్వాత మీ యొక్క ఆర్గాన్స్ ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి మీరు ఒప్పుకుంటారా, మీ యొక్క ఆర్గాన్స్ ని డొనేట్ చేయడం మీకు ఇష్టమేనా అని అడిగినట్టయితే మీరు ఏం చెబుతారు? మనలో చాలా మంది ఇష్టపడరు, కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఒకవేళ మీరు గనక సింగపూర్లో పుట్టినట్టయితే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. అక్కడ దీనికి సంబంధించి రూల్ అయితే లేదు, మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని. కానీ మరొక రూల్ ఉంది, అదేంటంటే ఎవరైతే వాళ్ళ యొక్క ఆర్గాన్స్ని డొనేట్ చేయడానికి ఇష్టపడరో, ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక అవసరమైంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగపూర్లో ఉంటున్నాను, నాకు ఆర్గాన్స్ డొనేట్ చేయడం అంటే అసలు ఇష్టం లేదు, కానీ సడన్గా నాకు కిడ్నీ ఫెయిల్ అయ్యి నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరగాల్సి ఉంది, కానీ నాకు ప్రయారిటీ ఇవ్వరు అక్కడ, నాకంటే నెల రోజుల తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయినప్పటికీ కూడా అతను చనిపోయాక తన యొక్క ఆర్గాన్స్ను డొనేట్ చేయడానికి సైన్ చేసిన వ్యక్తి అయితే అతనికే ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. సో ఇది సింగపూర్ యొక్క రూల్. జపాన్లో బుల్లెట్ ట్రైన్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 50 ఏళ్ళు అవుతోంది. అయితే ఈ 50 ఏళ్లలో ఆ బుల్లెట్ ట్రైన్ సిస్టమ్ కారణంగా ఇప్పటి వరకు ఒక్క ప్యాసింజర్ కూడా చనిపోలేదంట. ఒకే ఒక్కసారి కొంతమంది సివియర్గా ఇంజూర్ అయ్యారు, అది కూడా ఆ బుల్లెట్ ట్రైన్ పట్టాలు తప్పినప్పుడు. ఇది అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆ సందర్భంగా కొంతమంది గాయాల పాలయ్యారే తప్ప ఏ ఒక్కరూ కూడా చనిపోలేదు. 1746లో స్వీడన్ని కింగ్ గుస్టావ్ 3 అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు అతనికి ఎందుకనో ఒక మాట అనిపించింది, అదేంటంటే కాఫీ అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదని అతనికి అనిపించింది. సో వెంటనే అతను ఈ విషయాన్ని ప్రజలకి ప్రూవ్ చేయాలనుకున్నాడు. దీనికోసం అతను 2 కవలని తీసుకొని వచ్చి వాళ్ల మీద ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరిలో ఒక వ్యక్తికి ఏమో రోజు ఒక బకెట్ కాఫీ ఇవ్వడం మొదలుపెట్టాడు, మరొక వ్యక్తికి ఏమో రోజు ఒక బకెట్ టీ ఇవ్వడం మొదలుపెట్టాడు. అలాగ వీళ్ళిద్దరూ రోజు ఆ కాఫీని ఆ టీని తాగుతూ ఉన్నారు. చివరికి ఏం తేలిందో తెలుసా? ఏం తేలిందో ఎవరికీ తెలియదు. దానికి కారణం ఏంటంటే ఆ ట్విన్స్ అలా బతుకుతూనే ఉన్నారు, కానీ వాళ్ళ మీద ప్రయోగం మొదలుపెట్టిన ఆ రాజు చనిపోయాడు, వాళ్ళిద్దరినీ పరిశీలిస్తూ వచ్చిన ఆ డాక్టర్లు కూడా చనిపోయారు. అతనైతే ప్రపంచానికి ఏమీ చెప్పలేదు, కానీ అతన్ని మరియు ఆ 2 డాక్టర్లని అలాగే ఆ 2 ట్విన్స్ని వీళ్ళని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే కాఫీ లేదా టీ ఇటువంటిది ఏదో ఒకటి మనం ఖచ్చితంగా తాగుతూ ఉండాలి. దీని కారణంగా మనకు కొంత ఎనర్జీ బూస్టప్ కూడా వస్తుంది, అలాగే మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, అలాగ మనం ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంది. మనకందరికీ తెలిసిందే, ఏదైనా ఒక పెద్ద సినిమా అనేది రిలీజ్ అవుతూ వచ్చినట్టయితే దాని పేరుతో ప్లేస్టోర్లో కావచ్చు, లేదంటే యాప్ స్టోర్లో కావచ్చు, లేదంటే బయట కావచ్చు, వీడియో గేమ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఆర్కేడ్ గేమ్ అయిన ట్రాన్ అనే పేరుతో ఒక సినిమా అనేది వస్తున్న టైంలో రిలీజ్ చేయడం జరిగింది. అయితే మిగతా గేమ్స్ అన్నీ కూడా సినిమాలంత కలెక్షన్స్ని వసూలు చేయవు, కానీ ఈ ట్రాన్ గేమ్ మాత్రం అన్ని గేమ్స్ కంటే చాలా ప్రత్యేకమైనది. దాని కారణం ఏంటంటే ఆ సినిమాకి ఎంతైతే కలెక్షన్స్ వచ్చాయో థియేటర్స్లో, దానికంటే సుమారుగా 40% ఎక్కువగా ఈ గేమ్కే కలెక్షన్స్ వచ్చాయంట. సో మామూలు విషయం కాదు కదా. గాడ్జిల్లా సినిమాలో మనకి గాడ్జిల్లా యొక్క అరుపు అనేది చాలా భయంకరంగా వినిపిస్తూ ఉంటుందన్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఆ గాడ్జిల్లా అరుపుని క్రియేట్ చేసి ఇప్పటికి సుమారుగా 60 సంవత్సరాలు అవుతుందంట. ఆ అరుపుని ఎలా క్రియేట్ చేశారంటే ఒక లెదర్ గ్లౌని తీసుకున్నారు, ఆ లెదర్ గ్లౌ మీద పైన్ తార్ రెసిన్ మొత్తాన్ని కూడా పూర్తిగా పూశారు. ఆ తర్వాత ఆ గ్లౌని ఒక గిటార్ దగ్గరికి తీసుకొని వెళ్ళి, అది కూడా డబల్ బాస్ గిటార్ దగ్గర తీసుకొని వెళ్ళి దాని యొక్క స్ట్రింగ్స్ మీద గట్టిగా వాయించారు. సో అప్పుడు ఆ రోర్ సౌండ్ అనేది రిలీజ్ అయింది. అలా రికార్డ్ చేసిన ఆ సౌండ్ని ఇప్పటికీ కూడా గాడ్జిల్లా యొక్క అరుపుగా పిచ్ని టెంపోని మార్చి ఇప్పటికీ వాడుతూ ఉంటారు. గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గిజా గురించి మనకు అందరికీ తెలిసిందే. ఇవి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ది బెస్ట్ మిస్టీరియస్ ప్లేసెస్లో ఒకటి. అయితే దీని గురించి మనకు తెలియని మరొక విషయం ఏంటంటే ఈ పిరమిడ్స్ లోపల భాగంలో ఏడాది మొత్తం కూడా 20 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ మాత్రమే ఉంటుంది. మనం ఎంత ట్రై చేసినా కూడా ఆ టెంపరేచర్ని అస్సలు మార్చలేం మనం, అది అలాగే మెయింటైన్ అవుతుంది. అయితే ఈ పిరమిడ్లు ఇంత పాపులర్ కదా, కానీ ఇక్కడ ఉన్న పిరమిడ్ల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ సూడాన్లోని ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో మనకి పిరమిడ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకటే చోట సుమారుగా 220 పిరమిడ్లు ఉన్నాయి. సో చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీందర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.
ఫ్రెండ్స్, టేస్టీ తేజ అనే పేరుతో ఫుడ్ బ్లాగింగ్ ఛానల్ ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీలుంటే ఒకసారి క్లిక్ చేసి ఆ ఛానల్ విజిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలని ఉందా? అయితే ఏంజిల్ బ్రోకింగ్ మీకు నెంబర్ వన్ చాయిస్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ కావాలి, మిగతా వాటిలో అమౌంట్ను పే చేయాలి. అది ఏంజిల్ బ్రోకింగ్ అయితే ఫ్రీ అకౌంట్. అండ్ అంతేకాకుండా కస్టమర్స్కి మార్జిన్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఏంజిల్ బ్రోకింగ్. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి.